చూస్తున్నాం, ఎన్నికల దగ్గర పడడంతో ప్రచారం పెంచారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక ఇటు తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల్లో ప్రచారం రేవంత్ రెడ్డి బిజీ బిజీగా ఉన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ 3 నియోజకవర్గాల్లో పర్యటించబోతున్నారు సీఎం. కరీంనగర్, వరంగల్, చేవెళ్ల లోక్సభ నియోజకవర్గాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మధ్యాహ్నం 2 గంటలకు హుజూర్ నగర్, హుజూరాబాద్ జనజాతర సభకు హాజరు కాబోతున్నారు. సాయంత్రం 4 గంటలకు భూపాలపల్లి, రాత్రి 7 గంటలకు బాలాపూర్, బడంగపేటలో కార్నర్ మీటింగ్లో పాల్గొంటారు సీఎం. రాత్రి 9 గంటలకు ఆర్కేపురం, సరూనగర్ కార్నర్ మీటింగ్లకు హాజరు కాబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. బ్రేకింగ్ చూస్తున్నాం, ఎన్నికల దగ్గర పడడంతో ప్రచారంలో స్పీడ్ పెంచారు సీఎం రేవంత్ రెడ్డి. ఇటు తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల్లో ప్రచారంలో రేవంత్ రెడ్డి బిజీ బిజీగా ఉన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ 3 నియోజకవర్గాల్లో పర్యటించబోతున్నారు సీఎం. కరీంనగర్, వరంగల్, చేవెళ్ల లోక్సభ నియోజకవర్గాల్లో ముఖ్యమంత్రి పర్యటిస్తారు. మధ్యాహ్నం 2 గంటలకు హుజూరాబాద్ జనజాతర సభకు హాజరు కాబోతున్నారు. సాయంత్రం 4 గంటలకు భూపాలపల్లి, రాత్రి 7 గంటలకు బాలాపూర్, బడంగపేట కార్నర్ మీటింగ్లో పాల్గొంటారు. రాత్రి 9 గంటలకు ఆర్కేపురం, సరూనగర్ కార్నర్ మీటింగ్లకు హాజరు కాబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రాంబాబు మనకి ఫోన్ అయ్యే సిద్ధంగా ఉన్నారు. ఎస్ రాంబాబు, చెప్పండి, సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించి షెడ్యూల్ ఈరోజు ఎలా ఉండబోతుంది, ఎన్ని గంటలకు బయలుదేరుతున్నారు? రాజశేఖర్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటు ఎన్నికల ప్రచారంలో బిజీ బిజీగా గడుపుతున్నారు. ఇటు తెలంగాణతో పాటుగా ఇతర రాష్ట్రాల్లో, అంటే ముఖ్యంగా కర్ణాటక, కేరళ, ఏపీలో కూడా పర్యటించినటువంటి సందర్భం ఉంది. ఇప్పుడు గత 2 పర్యటనలు ఇటు కేరళ, ఇటు కర్ణాటకలో కూడా ప్రచారం చేస్తా ఉన్నారు. మరొకవైపు తెలంగాణలో కూడా ఇటు రోజు 2 లేదా 3 నియోజకవర్గాల్లో కూడా పర్యటిస్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు కూడా తన ఎన్నికల ప్రచారం అయితే ఇటు 4 సభలు నిర్వహించేటువంటి అవకాశం ఉంది. మొత్తం ఈ దీనికి సంబంధించి ఈ రోజు హుజూరాబాద్ నియోజకవర్గం, అంటే కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి పార్లమెంటు పరిధిలో ఇటు హుజూరాబాద్ లో మధ్యాహ్నం 2 గంటలకు జనజాతర సభ నిర్వహించనున్నారు. అక్కడ ఆ యొక్క సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటు పొన్నం ప్రభాకర్ మంత్రితో కలిసి పాల్గొంటారు. మరొకవైపు సాయంత్రం 4 గంటలకు భూపాలపల్లిలో జరిగేటువంటి వరంగల్, కడియం, కావ్యకు మద్దతుగా ఈ యొక్క ప్రచార సభ నిర్వహించబోతున్నారు. ఈ యొక్క సభలో ఇటు అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ రేవూరి ప్రకాష్ రెడ్డితో కలిసి అక్కడ ఉన్నటువంటి స్థానిక మంత్రులు కూడా పాల్గొన్నటువంటి అవకాశం ఉంది. ఈ యొక్క సభలో ఇటు కడియం కావ్యకు మద్దతుగా ఓటేయాలని చెప్పేసి ఈ అభ్యర్థిగా ప్రచారం నిర్వహించనున్నారు. మరొకవైపు సాయంత్రం 7 గంటలకు బాలాపూర్, బడంగపేటలో కార్నర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొనబోతా ఉన్నారు. అదేవిధంగా ఇటు రాత్రి 9 గంటలకు ఆర్కేపురం, సరూర్ నగర్ లో కూడా ఈ యొక్క కార్నర్ మీటింగ్ లో, ర్యాలీలో కూడా పాల్గొనబోతున్నారు. మొత్తానికి ఇటు కరీంనగర్ జిల్లాకు సంబంధించి, వరంగల్ పార్లమెంటుకు సంబంధించి, ఇటు చేవెళ్ల కాన్స్టిట్యూన్సీకి సంబంధించి 3 పార్లమెంటరీ నియోజకవర్గాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన అయితే ఈ రోజు ఉండనుంది. అటు ప్రతిరోజు కూడా ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అటు 2 లేదా 3 పార్లమెంటు పరిధిలో ప్రచారం అయితే కొనసాగిస్తున్నారు. అన్ని పార్లమెంటు పరిధిలో అభ్యర్థులను సమన్వయం చేసుకుంటూ, ఇటు దానికి సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ మంత్రులను కూడా సమన్వయం చేసుకుంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే ఈ యొక్క ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇటు తెలంగాణలో కాంగ్రెస్ 14 పార్లమెంట్ లో గెలిచి తీరుతామని చెప్తా ఉన్నది. ఇటు 12 నుండి 14 స్థానాలు ఖచ్చితంగా రావాల్సిందని చెప్పేసి ఆ విధంగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని కూడా ఇక్కడ తెలంగాణలో గెలిచి ఇటు కానుకగా ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. అందులో భాగంగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్ని తానే స్వయంగా తానే ప్రచార బాధ్యతలు నిర్వహించడంతో పాటుగా దాంతో అభ్యర్థులను కూడా ఎప్పటికప్పుడు ఉన్నటువంటి పరిస్థితిని కూడా సమీక్షిస్తూనే ఈ యొక్క ఎన్నికల ప్రచారాన్ని అయితే ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. ఈ రోజు అంటే మిగతా 11 రోజులు కూడా సీరియస్ గా పనిచేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి కూడా ఇప్పటికే జూమ్ మీటింగ్ ద్వారా ఇటు ఆ నాయకులకు, కార్యకర్తలకు ఆదేశించడం జరిగింది. ఇటు ఇన్ఛార్జ్లకు, మంత్రులకు కూడా బాధ్యతలను కూడా గుర్తు చేస్తూ రానున్నటి కాలంలో ఈ యొక్క ఎవరైతే కష్టపడి పనిచేస్తారో వాళ్ళకే మంచి గుర్తింపు ఉంటుందని చెప్పేసి కూడా ఇటు ఉత్సాహపరుస్తూనే ఇటు ఈ యొక్క సమావేశాలు నిర్వహించుకుంటున్న ఆ కార్యకర్తలతో ఇటు ఆ పార్టీతో సమన్వయం చేసుకుంటూనే ఈ యొక్క ఎన్నికల ప్రచారాన్ని అయితే ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. మొత్తానికి అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు అయితే 3 పార్లమెంట్ పరిధిలో తన ప్రచారాన్ని అయితే కొనసాగించుకున్నారు. రాష్ట్ర
రైట్ రాంబాబు, చాలా కీలకంగా మారింది ప్రచారం. రిజర్వేషన్ అంశం మోడీ రాబోతున్నారు. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించి కూడా నోటీస్ వచ్చినటువంటి పరిస్థితి గాంధీ భవన్ కనిపిస్తుంది. సో దానిపై స్పందించే అవకాశాలు ఇప్పుడు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ప్రచారంలో భాగంగా చాలా కీలకంగా వెళ్తున్నారు. ఇటువైపు కడియం శ్రీహరి కుమార్తె కడియం కావ్యకు సంబంధించి కూడా ప్రచారంలో భాగంగా ఉండబోతుంది ఈరోజు. సో ఇక్కడ రేవంత్ రెడ్డికి సంబంధించి కానీ కేసీఆర్కి సంబంధించి కానీ పూర్తి స్థాయిలో విమర్శలు చేసే అవకాశం ఉంది మోదీ. సో ఎలా ఈరోజు ప్రసంగంలో ఈ అంశాలు ఉండే అవకాశం ఉందని ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం యథావిధిగా తన ప్రచారాన్ని నిన్న నోటీసులు ఇచ్చినా గానీ నోటీసుల తర్వాత కూడా కర్ణాటకలో కూడా అదే స్థాయిలో మాట్లాడడం జరిగింది. ఆ ఇటు సేడం ఎన్నికల ప్రచారంలో కూడా, గుర్మిట్కల్ ఎన్నికల ప్రచారంలో కూడా అదే విధంగా తన ప్రసంగాన్ని కొనసాగించారు. ఇటు ఆ భాజపా గనక కేంద్రంలో అధికారంలోకి వస్తే ఈ మూడోసారి అధికారంలో 400 సీట్లు కావాలని అభ్యర్థిస్తుందంటే దాని అర్థం అది ఇటు రాజ్యాంగాన్ని మార్చాలన్నటువంటి కుట్ర చేస్తామంటే, అదేవిధంగా ఇటు రిజర్వేషన్లు ఎత్తేయాలన్నటువంటి కుట్ర చేస్తా ఉందని చెప్పేసి ఆరోపణలు అయితే కంటిన్యూస్ గా కొనసాగిస్తున్నారు. దీనిపైన ప్రధానమంత్రి కూడా స్వయంగా స్పందించినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. దీనిపైన చర్యలు ఉంటాయని చెప్పడం జరిగింది. మరొకవైపు దీనికి సంబంధించి ఇప్పటికే ఇటు అమిత్ షా కూడా కంప్లైంట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇటు రాష్ట్రం నుండి కూడా సైబర్ క్రైమ్ దగ్గర గుద్దుల ప్రేమేంద్ర రెడ్డి, వివిధ రాష్ట్రాల్లో కూడా అస్సాం జార్ఖండ్ లో కూడా ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి కేసులు నమోదు కావడం, ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వివిధ రాష్ట్రాల అధ్యక్షులకు కూడా నోటీసులు ఇవ్వడం, దాంతో పాటుగా కొంతమంది ఇప్పటికీ అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి ఉన్నది. నిన్న కాంగ్రెస్ కార్యకర్తలు హైదరాబాద్ అంటే తెలంగాణ ముఖ్యంగా గాంధీ భవన్ సంబంధించినటువంటి సోషల్ మీడియా విభాగానికి సంబంధించినటువంటి చైర్మన్ కో చైర్మన్, దాంతో పాటుగా ఇటు పిసిసి కార్యదర్శి, అదేవిధంగా స్పోర్ట్స్ పర్సన్ కూడా నోటీసులు ఇచ్చినట్టు వస్తుంది. ఇటు రేవంత్ రెడ్డి కూడా రేపు 31 అంటే రేపు 1వ తారీఖు నాడు ఢిల్లీలో పోలీసుల ముందు హాజరు కావాలని చెప్పి, విచారణకు హాజరు కావాలని చెప్పి, వివరణ ఇవ్వాలని చెప్పేసి కూడా పోలీసులు ఇచ్చినటువంటి నోటీసు నేపథ్యంలో ఇప్పటికే నిన్న ముఖ్యమంత్రి కూడా స్పందించడం జరిగింది. బీజేపీ పైన పోరాడే వాళ్ళ పైన కేసులు నమోదు చేస్తా ఉన్నారు, నోటీసులు ఇస్తా ఉన్నారని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి నిన్న స్పందించినటువంటి పరిస్థితి. దీంతో మరి ఈ రోజు తన యొక్క ఈ యొక్క కీలకమైనటువంటి 3 నియోజకవర్గాల ప్రచారంలో మరి రేవంత్ రెడ్డి దీనిపైన ఏ విధంగా వ్యాఖ్యానిస్తారో చూడాలి. మరి ఏ వ్యాఖ్యలు కొనసాగిస్తారా లేకపోతే తగ్గుతారా అనేది కూడా చూడాలి. మరొకవైపు బీజేపీ కేసులకు లేకపోతే బీజేపీ నాయకత్వానికి భయపడే పరిస్థితే లేదని చెప్పేసి ఇటు కాంగ్రెస్ బలోపేతము, కాంగ్రెస్ గెలిపే లక్ష్యంగా ముందుకెళ్తామని చెప్పేసి బీజేపీ నాయకుల ఎత్తులు చిత్తులు కుట్రలను తిప్పుకొడతామని చెప్పేసి కూడా ఇటు ముఖ్యమంత్రి స్పష్టం చేసినటువంటి పరిస్థితి. మరి ఈ రోజు నియోజకవర్గాల్లో కూడా ఎన్నికల ప్రచారంలో కూడా ఇవే ప్రధానస్థులుగా ఉండేటువంటి అవకాశం కనబడుతుంది. మొత్తానికైతే దేశవ్యాప్తంగా రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ఇటు దక్షిణతో పాటుగా ఉత్తరాది రాష్ట్రాల్లో కూడా తీవ్రమైనటువంటి సంచలనం రేకెత్తించాయి. ఆయా రాష్ట్రాల్లో కూడా ఇండియా కూటమికి సంబంధించినటువంటి నేతలు, వివిధ రాజకీయ పక్షాలు కూడా ఇటు బీజేపీపై ఈ యొక్క అంశాన్ని ప్రచారాస్త్రంగా వాడుకుంటున్న నేపథ్యంలో బీజేపీకి ఒక ఇంతగా ఇది ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిగా భావిస్తున్నటువంటి బీజేపీ పార్టీ దీనికి సంబంధించి వివరణించుకోవాల్సినటువంటి పరిస్థితి ఆర్ఎస్ఎస్ చీఫ్ లేకపోతే విజయహిందు పరిషత్కు సంబంధించినటువంటి నేతలు కానీ ఆయా బీజేపీకి సంబంధించినటువంటి అనుబంధ సంఘాలు, బీజేపీ పార్టీ నేతలు కూడా వివరణ అంటే దీని మీద రిజర్వేషన్లు ఎత్తివేయం, ఇదంతా కుట్రలో భాగం, మా మీద దుష్ప్రచారం అని చెప్పేటువంటి పరిస్థితి, రాజ్యాంగాన్ని మార్చబోమని చెప్పేటువంటి పరిస్థితి వచ్చింది. దీంతో ఇప్పటికే దీనికి ఇబ్బందికరంగా భావిస్తున్నటువంటి బీజేపీ పార్టీ ఈ కేసులోనైతే తీవ్రంగా పరిగణిస్తా ఉంది. రైట్ రైట్, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రాంబాబు.